పొద్దుల పార్కు అయినా లేదు చాయ్ షాపు అయినా లేదు ధ్వని సినిమాకి వచ్చిన ఈడ లేదు ఆర్జీవీ సినిమా మని వచ్చింది ధ్వని ధ్వని చిన్న సినిమా కానీ మంచిగా తీసారు సినిమా థీమ్ ఏంటి సినిమా తెలిసిపోతుంది కదా సౌండ్ కోసం ఒక ఒక డ్రగ్ ని ఒక డ్రగ్ కోసం సౌండ్ అది మనం క్లారిటీగా చెప్పలేకపోతున్నాం కొంతమంది స్పెసిఫిక్ గా మంచిగా నిజంగా చాలా సినిమా బాగుంది బ్రో ప్రతి ఒక్కరు బాగా చేశారు బ్రో కొత్త ఆర్టిస్టులు అనిపించింది ఈ నాన్నమ్మ సినిమాలో లేదు లేదు ఏ సినిమా చూసి ఏ సినిమాకి చెప్తున్నారు అని సినిమా బ్రో చాలా బాగుంది బ్రో నిజంగా కొత్త ఆర్టిస్టుల తోటి ఎన్ని ట్విస్ట్లు బ్రో డైరెక్టర్ అవడగా నాకు దన్నో ఎన్ని ట్విస్ట్లు అంటే ఒకదంతరితోటి ఎప్పటి హీరోని కూడా నమ్మలేం బ్రో హీరోని కూడా నమ్మలేం కాదు ఆ స్లేట్ సంగతి ఏంటి అసలు స్లేట్ సంగతి ఏంటి చాలా బాగుంది తప్పకుండా ప్రతి ఒక్కరు వాచ్ చేయాలి ఇలాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తాయి మంచి మంచి చూసాక క్లైమాక్స్ చూస్తూ హీరోయిన్ బతుకుంటా బతుకొస్తుంది అదొకటి ట్విస్ట్ ఉంది క్లైమాక్స్ లో డిఫరెంట్ గా హీరోని చంపేస్తుంది హీరో మెయిన్ విలన్ చెప్పాలన్నా ట్విస్ట్ చెప్తేనే ఇబ్బంది చెప్పినా ప్రాబ్లం లేదు సినిమాలో బోల్డ్ అండ్ ట్విస్ట్ ఉన్నాయి సినిమా అంతా ఒక్కొక్క లైన్ లైన్ మొత్తం ట్విస్ట్ లో ఉంటాయి నేను ఓన్లీ సగమే చెప్పిన మిగతా 50% వెళ్ళి చూడండి మీకు అర్థం ఒక్కొక్క క్యారెక్టర్ చేంజ్ చెప్పలేను ఎన్ని షేడ్స్ ఉన్నాయంటే మస్తు షేడ్స్ ఉన్నాయి రనీలో అని అనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంది సినిమా వెరీ గ్రిప్పింగ్ గా ఉంది ఆయన స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బాగుంది మెయిన్ నాకు బాగా ఇంప్రెసివ్ అనిపించింది అంటే హీరో యాక్టింగ్ నానిలా అనిపించాడు అండ్ ఆడియోగ్రఫీ సౌండ్ డిజైన్ అయితే అద్భుతంగా ఉంది చాలా పర్టికులర్గా చాలా కాన్సన్ట్రేట్ చేసి ప్రతిదీ డీటెయిల్ మిస్ అవ్వకుండా చేశారు ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ నాకు ఈ మధ్యకాలంలో చూసిన వాటిలో చాలా పర్ఫార్మెన్సెస్ వైజ్ కానీ కంటెంట్ వైజ్ కానీ నరేషన్ వైజ్ కానీ అన్నిట్లో చాలా బాగా అనిపించింది ఎక్కడ బోర్ కొట్టదు బేసిక్గా సో చాలా సినిమాలు కమర్షియల్ సినిమాల్లో ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది ఈ ట్రాక్ ఎందుకు వచ్చింది అని ఫీల్ అవుతూ ఉంటాము బట్ ఇక్కడ అలా లేదు కమర్షియాలిటీస్ ఉన్నాయి ఆడియన్స్ ఎంజాయ్ చేయటమే కమర్షియాలిటీ ట్విస్ట్ అండ్ ట్విస్ట్లు అనేది కమర్షియాలిటీ దీంట్లో చాలా బాగుంది సినిమా నచ్చితే ఆడియన్స్కి చెప్తున్నా నచ్చితే ఒకటికి చెప్పండి నచ్చకపోతే 10 మందికి చెప్పండి సినిమా చూసిన తర్వాత అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోండి థ్యాంక్ యూ